అస్సలం అయికం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫ్రాస్ కిచెన్. ఈరోజు నేను మీకు చూపిస్తున్న టేస్టీ రెసిపీ ఏంటంటే కిడ్స్ స్పెషల్ సీజన్ రెసిపీ మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా హెల్దీ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎటువంటి షుగర్ యూస్ చేయకుండా. ఇక్కడ నేను రెండు బాగా పండిన మ్యాంగోస్ తీసుకున్నాను, నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇట్లాంటి మ్యాంగోసే తీసుకోవాలి, బాగా పండింది, స్వీట్ కొద్దిగా ఎక్కువగా ఉంది, చూసి తీసుకోవాలి మనం. ఇప్పుడు ఈ రెండు మ్యాంగోస్ని నేను ఇట్లాంటివే రెండు తీసుకొని క్యూబ్స్ లాగా క్యూబ్ షేప్లోనే కట్ చేసుకోవాలి. షేప్లో కట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 3 to 4 hours వరకు పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది కంపల్సరీ, ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనకు ఐస్ క్రీమ్ అనేది క్రీమీ టెక్స్చర్లోకి వస్తుంది. ఒకవేళ చేయకపోతే క్రిస్టల్ ఫామ్లోకి వస్తుంది. ఇలా చేయడం వల్ల కూల్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలా చేసి పెట్టుకోవాలి క్యూబ్ షేప్లో. మనం ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసే ముందు ఒక 1 hour ఈ ఐస్ మన మ్యాంగోస్ని 1 hour బయట పెట్టేసుకోవాలి. షుగర్ యూస్ చేయట్లేదు కాబట్టి 1/2 cup వరకు అని 2 tablespoons లెమన్ జ్యూస్. ఇది పెరుగు, ఇందులో వాటర్ లేకుండా చూసుకోవాలి. టీ స్టాండ్కైనా దేనికైనా వేసేసి వాటర్ అంతా తీసేయాలి, గడ్డ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి ఒక బ్లెండర్ తీసుకుని అందులోకి మనం రిఫ్రిజరేట్ చేసి పెట్టుకున్న మ్యాంగోస్ ఉంటాయి కదా, ఆ మ్యాంగోస్ని ఇలా బ్లెండర్లో యాడ్ చేయాలి. అలాగే 1 cup వరకు పెరుగు అండ్ హనీ అనేది క్రీమీ టెక్స్చర్ అనేది బాగా ఇస్తుంది ఐస్ క్రీమ్కి మనకి. ఈ లెమన్ జ్యూసే, లెమన్ జ్యూస్ వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో ఇదంతా యాడ్ చేసేసి బాగా బ్లెండ్ చేసి పెట్టుకోవాలి మనం. ఇందులో షుగర్ యూస్ చేయట్లేదు, హెల్దీ వేలో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి డైట్ చేసే వాళ్ళు, షుగర్ పేషెంట్స్ ఎవరైనా తీసుకొచ్చండి ఈ ఐస్ క్రీమ్ని. ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు కాబట్టి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ఎందులో ఏ బౌల్లో అయితే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నామో ఐస్ క్రీమ్ని అందులోకి ఈ బ్యాటర్ అంతా షిఫ్ట్ చేసుకోవాలి. మీరు చూస్తే అర్థమైపోతుంది చాలా క్రీమీలాగా ఉంటుంది టెక్స్చర్. అండ్ పిల్లలకు పాప్సికల్స్ అంటే ఇష్టం కాబట్టి ఒక పాప్సికల్స్ మోల్డ్ తీసుకున్నాను నేను. అందులోకి ఈ ఫిల్లింగ్ అంతా, ఈ బ్యాటర్ అంతా అందులో ఫిల్ చేయాలి. ఈ బ్యాటర్ అంతా ఫిల్ చేసేసి మూత పెట్టేసి ఒకసారి బాగా ట్యాప్ చేసేసుకోవాలి, ఎక్కడ కూడా మనకి ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా చూసుకోవాలి మనం. ఇలా బాగా ట్యాప్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 7 to 8 hours లేదా ఓవర్ నైట్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. 7 to 8 hours తర్వాత ఒకసారి ఐస్ క్రీమ్ని చెక్ చేసుకుందాం మనం. మనకు కంప్లీట్గా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఒక స్పూన్ తోటి తీసుకుంటే ఐస్ క్రీమ్ అనేది చాలా స్మూత్గా క్రీమీగా వస్తుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇలాగే ఒక స్పూన్ తోటి మనం తీసుకోవాలి. అండ్ షేప్ కూడా కరెక్ట్గా వచ్చింది, తొందరగా కూడా మెల్ట్ కాదు. సో ఇలానే మిగతావి కూడా తీసేసుకొని మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. దీని మీదకి కావాలంటే డ్రై ఫ్రూట్స్ తోటి కూడా గార్నిష్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. అండ్ పిల్లల కోసం పాప్సికల్స్ కూడా రెడీ అయిపోయింది. బయట కొనే ఐస్ క్రీమ్స్ బదులు ఇలా ఇంట్లోనే ఈజీగా హెల్దీ వేలో ప్రిపేర్ చేసి పెట్టండి. మీకు గనక నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.